తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా వేములవాడ కేంద్రంలో తెలంగాణ చౌరస్త వద్ద గల జయశంకర్ సార్ విగ్రహానికి టీపీటీఎ ఆధ్వర్యంలో నివాళులు అర్పించారు ఈ సందర్భంగా టీపీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ మొగిలి లక్ష్మణ్ మాట్లాడుతూ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల బాగు కోసం తెలంగాణ రాష్ట్ర సాధనకు ఆరు దశాబ్దాలకు పైగా అలుపెరగని పోరాటం చేసిన మహనీయుడిని వెల్లడించారు జయశంకర్ను స్మరిస్తూ తన ప్రస్థానం ఒడువని ముచ్చట పుస్తకంలో తను ఆశించిన ఆశయాల సాధనకై టీపీటీఎఫ్ ఎల్లప్పుడూ పోరాటాలు కొనసాగిస్తుందన్నారు తెలంగాణ ఆత్మగౌరవం కోసం అలుపెరగని పోరాటం చేసిన మన తెలంగాణ జాతిపితగా ప్రభుత్వం ప్రకటించాలని అప్పుడే ఆయనకు నిజమైన నివాళి అని తెలిపారు ప్రజల హక్కులు కాలరాయకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందన్నారు జిల్లా టీపీటీఎఫ్ గౌరవ అధ్యక్షులు పంజాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల ఆకాంక్ష నెరవేర్చుతూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కృషి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిలర్ ఉమా బాలచందర్ జిల్లా ఉపాధ్యక్షులు వికృతి అంజయ్య రేగుల శ్రీనివాస్ మాజీ ఎంఈఓ రాజేంద్ర శర్మ మండల అధ్యక్ష కార్యదర్శులు బొర్జకృష్ణ గంగవరం శ్రీధర్ చకినేల రామచంద్రం నాయకులు బివి బాలచందర్ వికృతి అశోక్ ఎర్రం ప్రసాద్ సంఖ్యపల్లి శివప్రసాద్ రజని జాకీర్ పొన్నం శ్రీనివాస్ శ్రీ రామోజీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు